ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చాను. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితములో శ్రమ, మీ జీవితములో ఒక కష్టము ఎప్పుడైనా కలుగు చేసినప్పుడు అది ఎందుకు కలుగు చేస్తున్నారు అని అంటే బలపరచడానికి, స్థిరపరచడానికి, దేవుని యందు నమ్మిక విశ్వాసము ఇంకా ఎక్కువగా పెంపొందించడానికి మాత్రమే. మిమ్మలను మనులను కష్టపెట్టాలని, బాధ పెట్టాలని, నశింప చేయాలని 1% కూడా ఆలోచన చెయ్యనటువంటి ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియదేవుని బిడ్డలారా, ఖచ్చితముగా నీకు మేలే చేసేటువంటి దేవుడు ఆయన. నీకు మేలు కలగాలని, నిన్ను బలపరచడానికి ఆయన కొన్ని శ్రమలను ఆయన పర్మిట్ చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నీ జీవితము ఈరోజు ఏ శ్రమలో ఉందో, శారీరకమైనటువంటి శ్రమ అయినా సరే, ఆర్థికపరమైనటువంటి శ్రమ అయినా సరే, మానసికమైనటువంటి శ్రమ అయినా సరే, ఏదైనా కూడా నిన్ను ప్రతి విషయంలో బలపరచాలని మాత్రమే దేవుడు అనుమతించి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బలపరుస్తారు ఆయన, ప్రతి విషయంలో బలపరుస్తారు. ఒక కాలం ఉంది కీడు కాలం అని, ఆపత్కాలం అని. ఈరోజు ఎవరైతే మిమ్మలను బాధపెడుచూ ఉన్నారో, భయపెడుచూ ఉన్నారో, మిమ్మల్ని అనవసరంగా నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, ఆ కీడు కాలమున వారందరూ కూడా నిన్ను బ్రతిమాలుకునేటట్లుగా దేవుడు చేస్తారు. అయితే నీ మట్టుకు నీవు ధైర్యము కలిగి బలపరుస్తూ బలపడుతూ ఉండాలి. మానసికంగా, శారీరకంగా ప్రతి విషయంలో బలమును నొందుకొనుచూ ఉండాలి. దేవునికి మహిమకరముగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు నీకు మేలు చేస్తారు, ఒక అనుభవాన్ని ఇస్తున్నారు. ఈరోజు నువ్వున్న శ్రమలో కృంగిపోవద్దు, నీకున్న పరిస్థితులను బట్టి భయపడిపోవద్దు. ప్రభువుని ప్రార్థించు. ఆయన సెలవిస్తున్నారు, ఒక దినమున నీ శత్రువులందరూ నిన్ను బ్రతిమాలుకొనుచారు. నిన్ను బ్రతిమాలుకుంటారు. ఎలా మేము ఉండాలి? ఎలా నువ్వు ఆ కార్యాన్ని జయించావు, ఆ శోధని జయించావు, ఆ శ్రమను జయించావని ఒక దినమున నిన్ను అడుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయం కొరకు నిన్ను బలపరచాలని దేవుడు చూస్తూ ఉన్నారు. బలహీనుడుగా మారిపోకు, బలహీనుడుగా అయిపోవద్దు, బలవంతులుగానే ఉండండి, ఆత్మీయ బలముతో ఉండండి. దేవుడు తప్పకుండా మీకు మేలే చేస్తారు. అనేకులకు మేలుకరముగా మీ జీవితాన్ని మారుస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీకు ఇంకా జ్ఞానమును కలిగించినట్లుగా, నిరీక్షణ కలిగించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో మేలుతో నింపబోచున్నందుకు మీకు వందనాలయ్యా. ప్రతి విషయంలో బలపరుస్తూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. వారి శత్రువులు నాయన ప్రభువా, ఈరోజు సంతోషముగా ఉన్నారేమో, ఈరోజు ఆడంబరంగా ఉన్నారేమో ప్రభువా. ఒక దినమున ఆపత్కాలమున, ఒక భయంకరమైనటువంటి శ్రమ కాలమున, కీడు కాలమున వారందరూ కూడా బిడ్డల దగ్గరికి రావడానికి సహాయం చేయండి. బిడ్డలను బలపరచండి నాయన, మీ బిడ్డలను బలపరచండి ప్రభువా. శ్రమ అనేటువంటి కొలిమిలో బంగారు ఆభరణములుగా, నీకు ఇష్టమైనటువంటి నాయన ఆభరణములుగా బిడ్డలను బలపరిచి మీరే వాడుకోమని ప్రార్థన చేయించు ఉన్నాం. కుటుంబాలు ఏ శ్రమలో ఉన్నాయో తండ్రి, వాగ్దానం చూసినటువంటి బిడ్డలు
ఏ శ్రమలో ఉన్నారో మీకు తెలుసు నాయన. ప్రతి శ్రమ నుంచి బిడ్డలకు మీరే విడుదల కలిగించి బలముతో నింపమని, మేలుతో నింపమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.